కొయిడా మండలంలో 27 గ్రామ పంచాయతీలో నేటి వరకు కూడా ఒక్క నిరుపేద కుటుంబానికి అర్హులైనటువంటి వారికి ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని చెప్పని ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలలో పక్కన ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో నిరుపేదలకు కొద్దో గొప్ప అన్న డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తుండ్రు ఈ కొయిడా మండలంలో ఒక్కరు కూడా నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రధాన అంశంగా 27 గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు ఎమ్మెల్యే గారు నిర్మించాలని చెప్పనే లక్ష్యంతో ఒకటి రెండోది దళిత కుటుంబాలకు కోడా మండలంలో దళిత బంధు అమలు చేయాలని చెప్పని రెండవ డిమాండ్ రైతులకు 100% రుణమాఫీ చేయాలని చెప్పని మూడో డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి జల దిగ్బంధువులు మండలం నుంచి జిల్లా కేంద్రానికి పోవాలన్నా పాత జిల్లాకు పోవాలన్నా తాలూకాకు పోవాలన్నా ఎక్కడికి కూడా పోలేనటువంటి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ ఉన్న కారణంగా అక్కడ బ్రిడ్జీల నిర్మాణం జరగాలని చెప్పని నాలుగో అంశంగా నాలుగు అంశాల మీద ఈరోజు కోడా మండల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఇక్కడ నాలుగు అంశాల మీద మేము ఒకరోజు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. దీని మీద ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి కోడా మండలం మీరు సీఎం కుటుంబానికి దగ్గర కుటుంబమేనని చెప్పుకుంటున్నటువంటి మీరు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే మీ ఇంట్లోనే పడుకుంటా ఉంటాడు కాబట్టి అంత దగ్గరుండి కూడా కోడా మండలంలో ముఖ్యమంత్రి జిల్లాలో కలుపుకున్నాక ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నామో అది ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము.